వార్తలకు స్వాగతం నా పేరు ప్రసన్న ఇక వార్తల్లోకి వెళ్తే దేశంలో ఎక్కడలేని విధంగా అనేక సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టి బంగారు తెలంగాణకు సీఎం కేసీఆర్ బాటలు వేస్తున్నారని చైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా అన్నారు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో పలు వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ కమిటీలను ఎన్నుకున్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో 6వ వార్డు 7వ వార్డులో నూతన టీఆర్ఎస్ పార్టీ కమిటీల ఏర్పాటుకు ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా వైస్ చైర్మన్ జకీయుద్దీన్ సమన్వయ కమిటీల నాయకులు పాల్గొని నూతన టీఆర్ఎస్ వార్డు అధ్యక్షులు ఉపాధ్యక్షులను విద్యార్థి విభాగాలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర పాలకుల కబంద హస్తాల నుండి ఎందరో త్యాగధనుల ఫలితంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో పోరాడి సాధించుకున్న తెలంగాణలో దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా అన్నారు అధికారం కోసం ప్రతిపక్ష పార్టీలు పాకులాడుతున్నారని తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ప్రతి వ్యక్తికి చేరే విధంగా ప్రవేశపెట్టారని రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయుద్దీన్ కౌన్సిలర్లు బొగ్గుల చందు బలమణి శ్రీనివాసరెడ్డి పంబాల అర్చన శివకుమార్ బబ్బూరి రజిత కూరాకుల శ్రీనివాస్ పార్టీ సీనియర్ నాయకులు జాఫర్ ఖాన్ ఊడెం కృష్ణారెడ్డి విరాసత్ అలీ నవాజ్ మీరా డాక్టర్ వహీద్ ఖాన్ కార్యకర్తలు పాల్గొన్నారు మహిళా అధ్యక్షురాలు కాబట్టి ఆమె అన్ని కమిటీలను కూడా ఇనాగ్రేట్ చేయడం చాలా ఆనందదాయకం ఇది శుభ సూచకం టీఆర్ఎస్ పార్టీకి ఎదురులేదనే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎన్నికలే నిదర్శనం కాబట్టి టీఆర్ఎస్ పార్టీ పునాదుల నుంచి కూడా ఒక పటిష్టంగా ఉన్నటువంటి పార్టీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తి కూడా అందుతున్నాయి కాబట్టి అందుకే భారతదేశం గర్వించదగ్గ పార్టీలలో టీఆర్ఎస్ పార్టీ ప్రథమ వరుసలో ఉంది కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ పట్టణ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ 6వ వార్డు ప్రజలందరికీ ఎన్నుకున్నటువంటి అన్ని కమిటీల ప్రెసిడెంట్లకు వారి సభ్యులందరికీ కూడా వివిధ హోదాలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మా సమన్వయ కమిటీ ద్వారా మున్సిపల్ నుంచి వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రాబో దినాలలో టీఆర్ఎస్ పార్టీ అండ్ వేరే పార్టీకి పోటీయే కాదు కాబట్టి ఇతర పార్టీలు కూడా డిపాజిట్ రాకుండా తెలంగాణ రాష్ట్రంలో ముందుకు పోతుంది కాబట్టి బంగారు తెలంగాణ దిశగా గౌరవ ముఖ్యమంత్రిగా సారథ్యంలో కేసీఆర్ గారి నాయకత్వంలో జిల్లా మంత్రి గారు హరీష్ రావు గారి నాయకత్వంలో జిల్లా ముందుకు పోతూ రాష్ట్రం కూడా భారతదేశంలో ప్రసిద్ధి చెందినటువంటి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని గర్విస్తూ మరొకసారి ఈ యొక్క కమిటీల సజావుగా జరిగినందుకు 6వ వార్డు ప్రజలందరికీ ముఖ్యంగా కౌన్సిలర్ గారికి రజిత గారికి మా హృదయపూర్వక నమస్కారాలు మెదక్ జిల్లా మనోహరబద్ మండలంలోని జీడిపల్లి గ్రామంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పర్యటించారు రజకులకు ఉచిత కరెంటు మీటర్లను అందజేశారు మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని జీడిపల్లి గ్రామంలో ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి రజకులకు ఉచిత కరెంటు మీటర్లు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నారని అన్నారు ఎల్లవేళలా నిరుపేదల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మనోహరాబాద్ మండల రజక సంఘం అధ్యక్షుడు రవికుమార్ బాలకృష్ణ మామిళ్ల నాగరాజు ఎంపీపీ పురం నవనీత రవి వైస్ ఎంపీపీ విఠలరెడ్డి గ్రామ సర్పంచ్ రేఖా మల్లేష్ ఎంపీడీసీ శ్రీలత వెంకటేష్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 7.5 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలు అన్ని మతాలు అన్ని జిల్లాలలో ఉండే ప్రతి వ్యక్తిని గౌరవించే విధంగా ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు తీసుకొచ్చి సంక్షేమ పథకాలలో కూడా ఎక్కడ అవినీతి లేకుండా రాజకీయ పైరవీ లేకుండా ఏ అధికారి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందాలి ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రజకుల్ని దృష్టిలో పెట్టుకొని రజకులు కష్టపడి పనిచేయాలి నాయన్ బ్రాహ్మణ్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా కష్టపడి పనిచేస్తారు నాయని బ్రాహ్మణ్ అదేవిధంగా రజకులు వాళ్ళిద్దరూ చల్లంగా ఉంటేనే నాయకులు కానీ ప్రజలు కానీ ఒక అందంగా ఉండాలి అంటే వాళ్ళు చల్లంగా ఉండాలి వాళ్ళు మంచిగా ఉంటేనే గడ్డం ముద్దుగుంటుంది వాళ్ళు బాగుంటేనే ఒంటి మీద బట్టలు తెల్లగా ఉంటాయి మరి కష్టపడి ప్రజల శ్రేయస్సు కోరే నాయ బ్రాహ్మణులు ప్రజల శ్రేయస్సు కోరే రజకులు వీళ్ళకి ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలి అన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారిది ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండి కష్టపడి పనిచేస్తారు
వారికి సరిపడే ఆదాయం లేదన్న ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు 240 యూనిట్లు ఒక్కో యూనిట్ 9.5 రూపాయలకు పే చేస్తాము అలాంటిది దాదాపుగా 2000 పై చీలుకు రూపాయలు ప్రతి నెల ఆదాయ విధంగా ప్రభుత్వం భరించి వాళ్ళకి కరెంట్ బిల్లు లేకుండా ఉచితంగా మీటర్ ఇచ్చి ఉచితంగా బోర్డు ఇచ్చి ఉచితంగా కేబుల్ ఇచ్చి అన్ని కూడా ఉచితంగా ఇచ్చేసి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వమే చర్యలు తీసుకుంది అధికారులు ఇంటికి వచ్చి సెలక్షన్ చేసి ఎవరైతే రజకులు ఐరన్ బాక్స్ తో ఇస్త్రీ చేస్తా ఉంటారో గ్రామాలల్లో ఉండే రజకులందర్నీ కూడా కలిసి ఎవరైతే వేరే మన ల్యాండరీ షాప్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి 250 యూనిట్ల వరకు ఇవ్వాలన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారికి వచ్చి వెంటనే రాష్ట్రవ్యాప్తంగా కూడా అమలు చేశారు ఈ శనివారం తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి పర్యవేక్షణలో రాష్ట్ర వ్యాప్తంగా న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న కేసులను ఈ లోక్ అదాలత్ ద్వారా తొందరగా పరిష్కరించుకోవచ్చు ప్రజలు కక్షిదారులు తమ దగ్గరలో ఉన్న కోర్టు ఆవరణంలో న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి కేసులను పరిష్కరించుకునే విధంగా ఈ లోక్ అదాలత్ ఎంతగానో ఉపయోగపడనుంది జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాన్ని ప్రకారం దేశవ్యాప్తంగా నేషనల్ లోక్ అదాలత్లు కండక్ట్ చేయడం జరుగుతుంది ఇదే విధంగా రాష్ట్ర స్థాయిలో తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కూడా జాతీయ లోక్ అదాలత్ కండక్ట్ చేయడానికి నిర్ణయించింది ఈ సందర్భంగా ఆనరబుల్ శ్రీ జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు గారు ది యాక్టింగ్ చీఫ్ జస్టిస్ అండ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరంలో ఇప్పటికీ 2 మెగా లోకాదులు చేయడం జరిగింది అదే క్రమంలో ఈ నెల సెప్టెంబర్ 11, 2021న ఇంకొక జాతీయ లోక్ అదాలత్ను జరపడానికి నిశ్చయించడం జరిగింది ఈ జాతీయ లోక్ అదాలత్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టులలో చేయడం జరుగుతుంది ఇందుకు గాను ఇప్పటికీ ఆదేశాలు అన్ని కోర్టులకి అన్ని కోర్టు జడ్జిలకి ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది ఇదే క్రమంలో హైకోర్టులో కూడా హైకోర్టుకు సంబంధించిన పెండింగ్ ఉన్న కేసెస్ కూడా సెటిల్మెంట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ లోక్ అదాలత్లో ఉద్దేశం ఏంటంటే దీనివల్ల 3 ముఖ్య ఉద్దేశాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న విధంగా కేసులు సెటిల్ అవుతాయి రెగ్యులర్ కోర్టులో అనేక సంవత్సరాల కేసెస్ పెండింగ్ ఉండి ఇరు పార్టీలు తిరిగి అడ్వకేట్ను నియమించుకొని చాలా లాంగ్ ప్రాసెస్ అవుతుంది ఎక్స్పెండిచర్ కూడా చాలా ఎక్కువ చేయడం జరుగుతుంది ఇదే క్రమంలో ఇరు పార్టీలు ఒక అంగీకారానికి వచ్చి తొందరగా కేసు సెటిల్ చేసుకోవాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చేస్తే వారి కేసును లోక్ అదాలత్లో ఈజీగా ఇరు పార్టీల సమక్షంలో సెటిల్ చేయడం జరుగుతుంది ఇలా సెటిల్ చేయడంలో ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి కోర్ట్ ఫీ ఎగ్జెంప్షన్ కలుగుతుంది ఒకవేళ ఆల్రెడీ కోర్ట్ ఫీ కనుక కోర్టులో పే చేసి ఉంటే ఈ లోక్ అదాలత్లో సెటిల్మెంట్ తర్వాత వాళ్ళకి కోర్ట్ ఫీని రిటర్న్ చేయడం జరుగుతుంది ఇంకొకటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ లోక్ అదాలత్లో సెటిల్ చేసుకున్న తర్వాత ఒక అవార్డు పాస్ చేయడం జరుగుతుంది ఈ అవార్డు పాస్ చేసిన తర్వాత ఆ అవార్డుకి అప్పీల్ అనేది లేదు అక్కడితో ఆ ఇష్యూ అంతవరకు క్లోజ్ అయిపోతుంది అన్లెస్ ఏదైనా అదర్వైజ్ పార్టీస్ మధ్య ఇంకేదైనా భేదాభిప్రాయాలు లేదా ఫ్రాడ్యులెంట్ కానీ లేకపోతే మోసపూరితంగా కానీ అవార్డు చేయించుకుంటే తప్పించి ముఖ్యంగా జనరల్గా అయితే దాని మీద అప్పీల్ ఉండదు ఎందుకంటే ఇరు పార్టీలు కూడా సమన్యాయం పొందుతారు ఈ లోక్ అదాలత్ ద్వారా కాబట్టి అప్పీల్కి వెళ్ళే ఛాన్సెసే ఉండదు అక్కడితో ఆ ఇష్యూ సెటిల్ అయిపోతుంది వన్స్ ఫర్ ఆల్ నెక్స్ట్ ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కేసెస్ కోర్టులో పెండింగ్ కేసెస్ే కాకుండా ప్రీ లిటిగేషన్ స్టేజ్లో కూడా కేసెస్ సెటిల్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఎవరైనా కోర్టులో కేసు పెండింగ్ ఫైల్ చేసే ముందే లీగల్ సర్వీసెస్ అథారిటీస్ని అప్రోచ్ అయినప్పుడు ఒక పిటిషన్ పెట్టినప్పుడు అదర్ పార్టీకి కూడా నోటీస్ ఇచ్చి వాళ్ళని కోర్టుకు పిలిపించి ఇరు పార్టీల సమక్షంలో వాళ్ళకు అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు వాళ్ళ టర్మ్స్ రికార్డ్ చేసి వాళ్ళకి అక్కడక్కడే అవార్డు ఇవ్వడం జరుగుతుంది అలా ఇచ్చిన అవార్డు కూడా ఫైనల్ కావడం జరుగుతుంది వాళ్ళకు నెక్స్ట్ కోర్టుకు వచ్చి మళ్ళీ కేసు ఫైల్ చేయటము కోర్ట్ ఫీ పే చేయటము ఇలాంటివి ఏమీ ఉండవన్నమాట ఈ క్రమంగా జరిగిన లోక్ అదాలత్స్లో మేము ఫిబ్రవరి ఈ సంవత్సరం ఏప్రిల్లో జరిగిన లోక్ అదాలత్లో దగ్గరగా 35,000 కేసులు పై చిలుకును కేసెస్ సెటిల్ చేయడం జరిగింది అలాగే ఈ సంవత్సరం జూలైలో జరిగిన లోక్ అదాలత్లో దగ్గర 61,000 కేసులు కూడా సెటిల్ చేయడం జరిగింది ఈ లోక్ అదాలత్లు ఈ పాండమిక్ పీరియడ్లో చాలామంది పబ్లిక్ బయటికి రావడానికి భయపడుతున్నప్పుడు మా ఆనరబుల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గారి ఆదేశాల ప్రకారము వర్చువల్గా కూడా కండక్ట్ చేయడం జరిగింది
అలాగే ఈ లోకాదాలత్ క్రమంలో మాకున్న మొబైల్ వ్యాన్ సహకారంగా తీసుకొని ప్రజలకు ఇంటి వద్దకి లేకపోతే కన్సర్న్ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్స్లోకి తీసుకువెళ్ళి ప్రజలను అక్కడికి రప్పించి అందులో ఉన్న ఇంటర్నెట్ సహాయంతో వాళ్ళ కేసులు కోర్టులోకి లింక్ చేసి సెటిల్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రజలు వాళ్ళకి వీలైనంత వరకు కోర్టుకు వచ్చి ఫిజికల్గా చేసుకున్నా సరే లేదంటే ఇంటర్నెట్ సహాయంతో మొబైల్ వ్యాన్ సహాయంతో వర్చువల్గా చేసుకున్నా వారికి సెటిల్మెంట్ చేయడం జరుగుతుంది, వాళ్ళకి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ లోక్ అదాలత్ క్రమంలో మేము వివిధ రకాలైన ప్రజలకు ఎంకరేజ్మెంట్ చేయడానికి, వాళ్ళు లీగల్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఆల్రెడీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థలకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే ఇప్పటికే అన్ని కేసెస్ కూడా క్రిమినల్ కాంపౌండబుల్ కేసెసు, అన్ని రకాల సివిల్ కేసెసు, అట్లాగే మోటార్ యాక్సిడెంట్ కేసెసు, బ్యాంక్ కేసెసు, వీటన్నింటిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పటికే చాలామంది పార్టీస్కి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది, చాలామంది పార్టీస్ కూడా కోర్టుకు అపీర్ అయ్యారు, ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ కూడా జరిగాయి, ఇప్పటికే కేసెస్ కూడా చాలా వరకు సెటిల్ అయ్యాయి. ఇంకా కూడా ప్రజలందరూ కక్షిదారులంతా గమనించాల్సింది ఏంటంటే ఇప్పటికీ వాళ్ళ కేసులు ఏమైనా కోర్టులో పెండింగ్ ఉంటే ఇరు పార్టీలు వాలంటరీగా కోర్టుకు వచ్చి లేదంటే ఒక సైడ్ అయిన పార్టీకి వచ్చి కోర్టుకు వచ్చేసి వాళ్ళకు అదర్ సైడ్కి నోటీస్ ఇప్పించుంటే ఇరు పార్టీల సమక్షంలో వాళ్ళ కేసును ఇప్పటికి కూడా సెటిల్ చేసి ఈ లోక్ అదాలత్లో ఫైనల్ అవార్డు పాస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ వాళ్ళ కేసెస్ని తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో సెటిల్ చేసుకొని సమన్యాయం పొందటానికి ఒక మంచి అవకాశమని దీన్ని ఉపయోగించుకోవాల్సిందని కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్ర సమితి సంస్థాగత నిర్మాణంలో భాగంగా సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిల ఆదేశాల మేరకు రాయపల్ మండలం కొత్తపల్లి గ్రామంలో టీఆర్ఎస్ జిల్లా యోజన విభాగ నాయకులు కల్లూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. సిద్దిపేట జిల్లా రాయపల్ మండలం కొత్తపల్లి గ్రామంలో టీఆర్ఎస్ జిల్లా యువజన విభాగం నాయకులు కల్లూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ కమిటీ అధ్యక్షునిగా దాసరి బాల నరసింహుడు, ఉపాధ్యక్షులుగా మల్లముళ్ల మల్లేశం, టీఆర్ఎస్ గ్రామ యూత్ అధ్యక్షులుగా కిచ్చుగారి రాజు, గ్రామ సోషల్ మీడియాగా నామసాని సందీపులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సత్యనారాయణ, మన్నె ఆంజనేయులు, మధు, మహేష్, స్వామి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. గ్రామ అధ్యక్షులు అందరు, పాత వాళ్ళు అంతా కలిసి దాసరి బాలనర్స్ అనే నేను వ్యక్తిని అందరు కలిసి నన్ను అధ్యక్షుని చేశారు. అందరికీ నాకు కృతజ్ఞత. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గౌరవనీయులు, పెద్దలు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, సూచనల మేరకు, గౌరవ మంత్రి హరీష్ అన్న గారి ఆదేశాల మేరకు, ప్రభాకర్ అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు రాయపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ వేయడం జరిగింది. ఏకగ్రీవంగా గ్రామ ప్రజలందరూ టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షునిగా దాసరి బాలనర్స్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే టీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్గా నామసాని సందీపు, టీఆర్ఎస్ వి ప్రెసిడెంట్గా కిచ్చుగారి రాజు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ జెండా నీడలో ప్రతి కార్యకర్త పనిచేయాలని, అదేవిధంగా మన గౌరవనీయులు, పెద్దలు, ముఖ్యమంత్రి గారు పెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి ఫలాలు అందుతున్నాయి కాబట్టి వారికి చేరినా లేదా తెలుసుకుంటూ ప్రతి కార్యకర్తకు అండగా నిలబడి టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలంటే అందరం కృషి చేస్తూ టీఆర్ఎస్ పార్టీ జెండా నీడలో పనిచేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు పార్టీ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్న వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరు మట్టి వినాయకులను పూజించాలని ఉస్మాన్ నగర్ కౌన్సిలర్ చిట్టి ఉమేష్ అన్నారు. రామచంద్రపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీలోని ఉస్మాన్ నగర్లో ఆయన మట్టి వినాయకులను పంపిణీ చేశారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీలోని ఉస్మాన్ నగర్లో మట్టి వినాయకులు కౌన్సిలర్ చిట్టి ఉమేష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని, ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని నిలబెట్టి చెరువులో నీరు కాలుష్యం కాకుండా చేయాలని కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ప్రేమ్, గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మట్టి వినాయకుని పూజించడం, మట్టి వినాయకుని పూజించడము చాలా ఆనందదాయకం. పర్యావరణాన్ని కాపాడుతూ
అదే విధంగా మట్టి వినాయకుని పూజ తర్వాత మన ఇంట్లోనే ఒక బకెట్ నీళ్ళ తీసుకొని అలా కరిగేదాకా ఉంచి ఆ నీళ్ళ ఏదైతే ఉందో మన చెట్లు ఉన్నాయి ఆ చెట్లకు వస్తే చాలా చక్కగా పరివేరణ కాపాడినట్టు అవుతుంది। దయచేసి అందరూ వచ్చి ఇక్కడ ఉస్మాన్ నగర్ వార్డు దగ్గర వినాయకులను పంపిణీ చేస్తున్నాం కాబట్టి తీసుకోవాలని కోరు। ఉస్మాన్ నగర్ గ్రామంలో మరి మట్టి వినాయకులు పంపిణీ చేయడం జరుగుతుంది। మన చిట్టి ఉమేశ్వర్ గారి కౌన్సిలర్ చిట్టి ఉమేశ్వర్ గారి ఆధ్వర్యంలో మరి మన పరిహారాల కోసం మట్టి గణేశుని పెట్టడం జరుగుతుంది। అందరి వినాయకుడిని పెట్టుకోవాలని కోరుకుంటున్నాం। వర్సాగులో నేరుగా విత్తే పద్ధతి ద్వారా సాగు చేయడం వల్ల రైతులకు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉందని, నేరుగా విత్తిన వరిలో అధిక పిలకలు వచ్చాయని జిల్లా వ్యవసాయ అధికారి పరశురామ్ నాయక్ తెలిపారు। మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో ఆయన పర్యటించి పొలాలను సందర్శించారు। మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో వ్యవసాయ శాఖ జిల్లా అధికారి పరశురామ్ నాయక్ పర్యటించారు। పలు గ్రామాలలో పర్యటించిన ఆయన పంట పొలాలను పరిశీలించారు। వెల్దుర్తి మండల కేంద్రంలో తోట నర్సింలు అనే రైతు 8 ఎకరాల విస్తీర్ణంలో నేరుగా విత్తే పద్ధతి ద్వారా వరి సాగు చేస్తుండగా పొలాన్ని వ్యవసాయ అధికారి పరశురామ్ నాయక్ పరిశీలించారు। సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న కంది పంటను ఆయన పరిశీలించారు। అనంతరం హస్తాలపూర్ గ్రామంలోని రైతు వేదికను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు। అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల వరి పంటకు బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు సోకే అవకాశం ఉందని, పలు క్రిమిసంహారక మందులు వాడాలని ఆయన సూచించారు। వరి పంట పొట్టకు వచ్చే దశలో ఎకరాకు 20 కేజీల యూరియాతో పాటు 10 కేజీల ఫాస్ఫేట్ కలిపి పంటకు అందించాలని తెలిపారు। ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి పరశురామ్ నాయక్, మండల అధికారి మాలతి, విస్తరణ అధికారి రేవతి పాల్గొన్నారు। జిల్లా దాదాపు ఇప్పటికే 2500 నుంచి 3000 ఎకరాలు రైతుల పద్ధతిని ప్రోత్సహించడం జరిగింది। మరి వారి యొక్క అనుభవాలను కూడా గత సీజన్ కన్నా స్టార్ట్ చాలా మండలాల్లో వారిని కూడా మీటింగ్లలో వారిని పార్టిసిపేట్ చేసేసి వారి యొక్క అనుభవాలను కూడా మిగతా రైతులకు చెప్పించడం జరిగింది। ముఖ్యంగా వారు వేసిన 8 ఎకరాలలో ఈరోజు విదర్లి పద్ధతి చేసిన వరి 8 ఎకరాల క్షేత్రాన్ని సందర్శించడం జరిగింది। స్థానిక వ్యవసాయ మరియు విస్తరణ కలిసి ముఖ్యంగా విదర్లి పద్ధతి ఈ స్టేజ్లో ఏ విధంగా ఉందనే విషయాన్ని గత 3-4 రోజుల నుంచి నేను చాలా మండలాలు చూశాను। ఎక్కడైతే రైతులు స్వతహాగా విదజల్లిన తర్వాత వారి కొంచెం ఇంట్రెస్ట్ తీసుకున్న సిద్ధతం చేసుకున్న రైతులకు చాలా చక్కగా వస్తుంది। మీరు యొక్క క్షేత్రాన్ని కూడా చూసినాము, 8 ఎకరాలు కూడా చాలా మంచి పిలికలు వచ్చి ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే అది మినిమం 40 నుంచి 45 బస్తాలు ఎకరానికి దిగుబడి వచ్చే అవకాశం ఉంది। కాబట్టి రైతులు ఇటువంటి యొక్క ఆదర్శ రైతులను మరి వారి యొక్క అనుభవాలను తెలుసుకొని మనం ఎందుకంటే నాటుకు నారుమడి పెంచడానికి చాలా ఖర్చు అవుతుందనే విషయాలు మీకు అంతా తెలుసు। అందులో భాగంగా మరి వచ్చే సీజన్ కూడా మనము పెద్ద ఎత్తున వెదజల్లి పద్ధతిని వరిలో యొక్క రైతులకు ప్రోత్సహించే విధంగా మేము ప్రయత్నాలు చేస్తున్నాము। మరి ఈ యొక్క క్షేత్రాన్ని చూసిన తర్వాత వెదజల్లి పద్ధతిలో ఎక్కడ కూడా ఎటువంటి లోపం లేకుండా ఈరోజు 8 ఎకరాలు కూడా చాలా చక్కగా ఉంది। పంట ఎక్కడ కూడా ఎటువంటి రోగాలు కానీ ఎటువంటి తెగుళ్ళు కూడా వరికి లేవు। అదేవిధంగా మరి తోట నరసింహ గారు మరి బాస్మతి వరి కూడా పండిస్తున్నారు। అదేవిధంగా 2 ఎకరాలు ఆర్గానిక్ టోటల్గా సేంద్రియ వ్యవసాయం కూడా చేస్తున్నాడు। అన్ని రకాల ప్రయోగాలు చేసుకుంటూ మిగతా రైతులకు కూడా ఆదర్శంగా ఉంటున్నాడు। ఇటువంటి రైతులు ఇంకా ముందు జిల్లాలో చాలా మంది ముందుకు రావాలి, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ప్రమాదానికి గురైన 2 వ్యక్తులను ఎస్ఐ బాధవత్ రవి స్వయంగా పోలీసు వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్స చేయించి తన మానవత్వాన్ని చాటుకున్నారు। ఎస్ఐ చేసిన పనిని పలువురు అభినందించారు। మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని సీతంపేట గ్రామం మూలమలుపు వద్ద మరిగుడెం గ్రామానికి చెందిన చాందుమల్ తన బుల్లెట్ బండిపై 2 వేరుశనగ బస్తాలు పెట్టుకుని వస్తుండగా ఎదురుగా గంధంపల్లికి చెందిన బుర్రా వంశీ మరో వాహనంపై వస్తూ 2 ద్విచక్ర వాహనాలు మూలమలుపు వద్ద ఢీకొనగా చాందుమల్ కాలుకు తీవ్రంగా గాయమైంది. వంశీ తలకు కాళ్లకు గాయాలై పడి ఉండగా పెట్రోలింగ్ నిర్వహిస్తూ అటు భాగంగా వెళుతున్న ఎస్ఐ గాయాల పాలై కదలలేని పరిస్థితిలో బాధపడుతున్న వారిని చూసి చలించి వారిని తన వాహనంలో ఆసుపత్రికి తీసుకువచ్చి వాహనంలో నుండి క్షతగాత్రులను ఎత్తుకుని వీల్చైర్ ద్వారా ప్రథమ చికిత్స రూంలోకి చేర్చి సకాలంలో ప్రథమ చికిత్స అందేలా చూసి మానవత్వం చాటుకున్నారు। మట్టి వినాయకులను పూజించి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పటన్సర్ మాజీ సర్పంచ్, టీఆర్ఎస్ నాయకులు, ఎండిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు దేవేందర్ రాజ్ అన్నారు। వినాయక చవితిని పురస్కరించుకుని పటాన్చేరు పట్టణంలో నూతన మార్కెట్ సమీపంలో మట్టి వినాయకులను ఆయన పంపిణీ చేశారు। ఈ సందర్భంగా ఎంటీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు దేవేందర్ రాజు మాట్లాడుతూ, కెమికల్ రంగులతో తయారు చేసిన వినాయకుల వల్ల నీరు కలుషితమవుతుందన్నారు, ఇది పర్యావరణానికి కూడా ప్రమాదమన్నారు, పర్యావరణ సమతుల్యత ఉంటేనే అన్ని రకాల జీవుల మనుగడ కొనసాగుతుందన్నారు, ఇలాంటి తరుణంలో పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా ఉండాలని పిలుపునిచ్చారు।
ఈ కార్యక్రమంలో ఎంటీఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు మధు, మాజీ వార్డు మెంబర్ అనంతయ్య, పోచారం కృష్ణ, ఎంటీఆర్ యువసేన సభ్యులు ప్రవీణ్, ప్రణీత్, చోటు శ్రీకాంత్, నర్సింగ్, వేణు, వినయ్, జాన్సన్, రాజశేఖర్, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి పని కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం తీసుకువచ్చిందని, గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పనులు కల్పిస్తున్నామని యశ్వంతరావుపేట గ్రామ కార్యదర్శి నవీన్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం యశ్వంతరావుపేట గ్రామంలో నేడు నూతనంగా మంజూరైన ఉపాధి హామీ జాబ్ కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. పలువురు ఉపాధి హామీ జాబ్ కార్డు పంచాయతీ సెక్రటరీ నవీన్ రెడ్డి అందజేశారు. యశ్వంతరావుపేట గ్రామంలో పాత జాబ్ కార్డు స్థానంలో కొత్తగా 254 జాబ్ కార్డు ఉండగా 158 జాబ్ కార్డులను పంపిణీ చేశామని, త్వరలోనే పూర్తి స్థాయిలో జాబ్ కార్డులు పంపిణీ చేసి గ్రామంలో ఉపాధి హామీ పనులు చేపడతామని పంచాయతీ సెక్రటరీ నవీన్ రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల్ యశ్వంతరావుపేట గ్రామ పంచాయతీ సెక్రటరీ, నా పేరు నవీన్ రెడ్డి. ఇప్పటి వరకు పాత జాబ్ కార్డుల ప్లేస్లో కొత్త జాబ్ కార్డులు రావడం జరిగింది. మొత్తం యశ్వంతరావుపేట గ్రామానికి 264 జాబ్ కార్డులు ఉండగా 158 డిస్ట్రిబ్యూషన్ అయినాయి. ఇంకా 106 జాబ్ కార్డులు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము, త్వరలోనే అవి కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాం. మెదక్ జిల్లా నర్సింగి మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెదక్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా గణిత ఉపాధ్యాయుడు శ్రీధరాచార్యులు ఎన్నికయ్యారు. వారిని పాఠశాల సిబ్బంది మరియు ఏఎంసీ చైర్మన్లు ఘనంగా సన్మానించారు. మెదక్ జిల్లా నర్సింగ్ మండల కేంద్రంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు మాట్లాడుతూ శ్రీధరాచార్యులు అందరి అభిమానాలను గౌరవిస్తూ తనదైన శైలిలో పాఠశాల అభివృద్ధికి పాటుపడతారని, విద్యార్థులలో కష్టంగా భావించే గణితాన్ని అర్థమయ్యే రీతిలో బోధించి ఇష్టంగా నేర్చుకునేలా చేస్తున్నారన్నారు. అనంతరం హెచ్ఎం జ్ఞానమాల, ఎస్ఎంసీ చైర్మన్ ఎండి బాకర్ మాట్లాడుతూ శ్రీధరాచార్యులు పాఠశాలకు సంబంధించిన అన్ని నివేదికలు, కార్యక్రమాలు రూపొందించి అమలు చేయడంలో నైపుణ్యం కలిగిన, విశిష్ట లక్షణాలు కలిగిన వ్యక్తిగా అభివర్ణించారు. ఉత్తమమైన ప్రవర్తన, ఆకర్షణీయమైన బోధనతో తోటివారి అభిప్రాయాలను గౌరవించడం, నిత్యం చదవడం, నేర్చుకోవడం, ఎప్పటికప్పుడు గణితంలో సాంకేతికత నైపుణ్యం సాధిస్తూ గల్లీ నుండి ఢిల్లీ, జాతీయ స్థాయి వరకు ఎదగడం మన నార్సింగి హైస్కూల్కి గర్వకారణమన్నారు. జిల్లా పరిషత్ హైస్కూల్ నార్సింగి నుండి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికైన శ్రీధరాచార్య సార్ గారు కలెక్టర్ చేతులు తీసుకోవడము నిజంగా సంతోషకరమైన విషయము. మా స్కూల్కి కానీ మా నార్సింగి విలేజ్ మండల్ను జిల్లా స్థాయిలో తీసుకెళ్ళినందుకు వారికి ఎస్ఎంసీ కమిటీ తరఫు నుంచి, నార్సింగి విలేజ్ తరఫు నుంచి, స్కూల్ తరఫు నుంచి వాళ్లకు గట్టిగా చెప్పడము ధన్యవాదాలు. ఎలా కష్టపడుతూ ఉంటాడు, పిల్లలకు కూడా మంచిగా మ్యాథ్స్ కానీ మంచిగా చెప్తుంటారు. అదే రకంగా డిజిటల్ క్లాస్ కూడా పిల్లలకు ఎప్పటికీ మంచిగా చెప్తుంటారు. మీరు కూడా మంచిగా శ్రద్ధగా విని సార్ చెప్పినన్ని మంచిగా నేర్చుకొని పై స్థాయికి ఎదగాలని కోరుకుంటూ, గురువును మించిన శిష్యులు తయారు కావాలి. గురువును మించిన శిష్యులు అంటే మంచిగా చదువుకొని పై స్థాయిలో మంచిగా వెళ్ళి వారికి మంచి పేరు తేవాలని ఆశిస్తూ, అన్ని స్కిల్స్ మొత్తం కూడా నేర్చుకోగలిగే అవకాశం కలిగింది కాబట్టి అన్ని అంశాల పట్ల క్షుణ్ణంగా, ఈ ఒక్క అంశం కాదు అన్ని అంశాల మీద దృష్టి సాధించడం నాకు తెలిసిన తర్వాత చెప్తున్నాను. శ్రీరాచార్యకి ఉన్న లక్షణాలు ఏంటంటే అన్ని అంశాలను క్యాచ్ చేసేస్తారు ఒకటేసారి, ఏదైనా పని చేస్తే తొందరగా పూర్తి చేస్తారు ఆ పని. తర్వాత వచ్చి మన నార్సింగ్ గల్లీలోనే కాదు, ఢిల్లీలో కూడా ఉన్నాడు. ఎక్కడైనా ఉన్నాడు నార్సింగ్ గల్లీలోనే కాదు, మీకు వచ్చి ఢిల్లీలో కూడా పాఠాలు బోధిస్తున్నట్టుగా మన టీవీలలో చూసింది శ్రీరాచార్య. మనం మామూలుగా టీవీలో చూస్తే ఏమనుకుంటాము, సినీ స్టార్లలో ఇంకేమైనా నాలుగే నాయకున్న అబ్బా టీవీలో కనబడుతుంది అని గ్రేట్గా ఫీల్ అవుతుంది కదా. మనం టీవీలో కనబడితే ఏమనుకుంటాం, అబ్బా వీళ్ళు ఎంత గొప్ప వ్యక్తులు, మన టీవీ ద్వారా మీడియా ద్వారా కనబడుతుందని మనం చాలా సంతోషము చెప్పుకుంటూ ఆడుకుంటూ తర్వాత ప్రజలకు సిద్ధంగా అడగాలి. పుస్తకం చదువుకుంటూ వచ్చిన దానికంటే ఒకరు చెప్పుంటే నేర్చుకుంటే ఎక్కువ, అంటే నేను చదువుకున్నప్పుడు నేర్చుకున్న దానికంటే నేను ఇలా చెప్తున్నప్పుడు నేర్చుకున్నది ఎక్కువ. అర్థమైందా? నేను మీతో మాట్లాడినప్పుడు కానీ, టీచర్స్తో మాట్లాడినప్పుడు కానీ, వేరే మిత్రులతో మాట్లాడినప్పుడు కానీ,
మాట్లాడినప్పుడు వాళ్ళ నుంచి ఏవైతే మనం గ్రహించాలో అవి గ్రహించగలిగితే మన కెరీర్లో మన ముందు మనం ఎదుగుతాము అని కేవలం తుమ్కుంట మున్సిపాలిటీ దేవరేంజల్ గ్రామంలోని 13వ వార్డు 16వ వార్డులో వాటర్ పైప్ లైన్ పనులకు చైర్మన్ రాజేశ్వరరావు పాల్గొని శంకుస్థాపన చేశారు. తుమ్కుంట మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వాణి వీరారెడ్డి, మున్సిపల్ కమిషనర్ గంగాధర్, 13వ వార్డు కౌన్సిలర్ యాదమ్మ నరసింగరావు, 16వ వార్డు కౌన్సిలర్ ఉమా శ్రీనివాస్ ముద్రాజ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తిలో ఘోర ప్రమాదం సంభవించింది. ట్రాక్టర్ బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బైక్ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ గ్రామానికి చెందిన మహిపాల్, రామాయిపల్లి గ్రామానికి చెందిన వడ్ల నాగరాజు అనే ఇద్దరు వ్యక్తులు బైక్పై ఉప్పులింగాపూర్ నుంచి మెదక్ వైపు వెళ్తుండగా షెట్పల్లి కలాన్ గ్రామ శివారులో ట్రాక్టర్ను ఓవర్టేక్ చేసిన సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ఉప్పులింగాపూర్ గుత్తి మహిపాల్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన రామాయిపల్లి గ్రామానికి చెందిన నాగరాజును చికిత్స కోసం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్టు వెల్దుర్తి ఎస్ఐ మహేందర్ తెలిపారు. మృతుడు మహిపాల్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈ రోజు ఉదయం షెట్పల్లి గ్రామ శివార్లో ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒక వ్యక్తి చనిపోయిన ఇన్ఫర్మేషన్ మీద మేము అక్కడ రావడం జరిగింది. అక్కడ ఒక ట్రాక్టర్కు బైకు రెండింటి మధ్యలో యాక్సిడెంట్ జరిగింది. ట్రాక్టర్ వెళ్తుంటే టూ వీలర్ అతను ఇంకొక అతను ఇద్దరు బైక్ మీద వెళ్తూ ఓవర్టేక్ చేస్తున్న క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో బైక్ నడుపుతున్నటువంటి ఉప్పులింగాపూర్ గ్రామానికి చెందినటువంటి గుత్తి మహిపాల్ అక్కడికక్కడికి చనిపోవడం జరిగింది. అదేవిధంగా వెనక కూర్చున్నటువంటి వడ్ల నాగరాజు అతనికి గాయాలు కాగా అతని మెదక్ హాస్పిటల్కు తరలించగా అక్కడ చనిపోవడం జరిగింది. దీనిపై గుత్తి మహిపాల్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. నమస్కారం.